తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టుతో కృష్ణా జిల్లా పరిటాలలో సందడి చేశారు. ఉత్సవాల కోసం పరిటాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోగి మంటలు వేశారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్న చంద్రబాబు నాయుడు అందరినీ పలకరిస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వేదికపైకి చేరుకున్న చంద్రబాబు సంక్రాంతి ప్రదర్శనలను తిలకించారు. సాంప్రదాయ రీతిలో సాగిన బసవన్నల ఆటలు చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రైతు వ్యతిరేక జీవోల కాపీలను చంద్రబాబు భోగి మంటల్లో వేశారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఒక్కసారి అవకాశం అన్నాడు తండ్రి లేని బిడ్డ అన్నాడు. ఓదార్పు యాత్ర చేశాడు నీకు జ్ఞాపకం ఉందా? అన్ని అక్కడి నుంచి బాబాయ్ హత్య కూడా మీరు చూశారు. ఎంత మబ్బె పెట్టాడో తర్వాత కోడి కట్టుకొచ్చాడు, నాటకం ఆడాడు. అన్నీ కూడా మోసాలు, దగ ప్రజల్ని మబ్బె పెట్టడం, మోసం చేయడం, సానుభూతి కోసం తప్ప ఇంకొకటి లేకుండా ఎప్పుడు ఏ నాటకం ఆడాలనో ఆ నాటకానికి తెరదీస్తాడు. ఇది నిజమైన కోడికత్తి సంక్రాంతి సందర్భం కాబట్టి ఏ రైతు కూలి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. రైతు కూలీలు చితికిపోయారు, రైతులు చితికిపోయారు. ఒక నిర్ణయం కాదు, నిర్ణయాల పైన నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు. ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలు మీకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ముద్దులు పెట్టాడు, పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఇప్పుడు మామూలు గుద్దులు కూడా కాదు. ఏమనాలి నాకే అర్థం కాలేదు. ఈ వ్యక్తి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, అపరిచితుడు. సినిమా చూసారా మీరు? అలాంటి వ్యక్తి వ్యక్తి. అందుకనే మీరు నేను అడుగుతున్న రైతులకు ఎన్ని మాటలు చెప్పాడు, ఏమన్నా చేశాడా? 18 నెలల్లో 7 సార్లు వచ్చాయి వరదలు, తుఫాన్లు వచ్చాయి. ఎవరికైనా ఏమైనా వచ్చిందా తమ్ముళ్ళు అంటున్నా. మా తమ్ముడు అంటున్నాడు ఐరన్ లెగ్ అంటున్నాడు. 7-8 సార్లు తుఫాన్లు వస్తే, రైతులు చితికిపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చాడా? ఉండే వ్యవస్థ ఇన్సూరెన్స్ ఎవరి దయాదర్శనలు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కంతులు కట్టి రైతులు కట్టుకొని దానివల్ల పంట నష్టపోతే డబ్బులు వచ్చే విధానానికి స్వస్తి పలికాడు ఈ పెద్ద మనిషి వస్తానే దాన్ని రద్దు చేసి నేనేదో ఇన్సూరెన్స్ కంపెనీ పెడతానని, అది కూడా సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతానో సాక్ష్యమారిగా దోపిడీకి నాంది పలకడానికి తమ్ముళ్ళు, అదే చేయడానికి అసెంబ్లీకి వచ్చాడు. నేను అడిగాను మీరు డబ్బులు కట్టారని అడిగితే, మన నాయకులను అడిగితే కట్టావన్నారు. మొత్తం సాక్ష్యంతా ఉంటే నేను పట్టుకున్నాను. నువ్వు కట్టావా లేదా చెప్పమన్నాను, చూపించమన్నాను, చూపేయలేదు. నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పోడియం దగ్గర పోయి కూర్చున్నానంటే ఈ రైతులకు జరిగే దగాపైన నిరసన తెలియజేయాలని కూర్చున్నాను. సాయంత్రం జీవో ఇష్యూ చేశాడు డబ్బులు కడతామని, అడ్డంగా దొరికాడు దొంగ. అంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాను, అన్ని ఇట్లే చేస్తూ ఉంటాడు. మామూలు వ్యక్తి కాదు.